బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్, ASN డిగ్రీ కాలేజ్, ఎదురు బజారు, తెనాలి. వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ. డైరెక్టర్ BJRK. ఫోన్ 701-36-06-008. తెనాలి నియోజకవర్గంలో వార్డు పర్యటనలు చేస్తున్నప్పుడు ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. మున్సిపల్ వార్డుల పర్యటనలో భాగంగా ఆదివారం 9, 10, 11 వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు. మనోహర్ వార్డు పర్యటన చేస్తున్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వార్డులలోని ప్రజలు మనోహర్కు ఎదురు వెళ్ళి తమ సమస్యలను చెప్పుకున్నారు. వృద్ధులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని మనోహర్ని దీవించారు. కొందరైతే కొబ్బరికాయలతో దిష్టి తీశారు. గజమాలలతో స్వాగతం పలికారు. పూల జల్లలతో, పూల మాలలతో, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు దోమలతో ఇబ్బంది పడుతున్నారు, అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని శానిటేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఎన్నికల కోడ్ ఉందని చెప్తున్నారని, ఇది మరీ ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు మనోహర్. దోమల మందుకి ఎన్నికల కోడ్కి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. టిట్కో గృహాల గురించి లబ్ధిదారులు తమ దృష్టికి తెచ్చారని, ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే 6, 7, 8 వార్డుల్లో కూడా నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు, నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు, నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. ఏ జనసేన జెండాతో వస్తున్నాడు, పవనన్న అండతో వస్తున్నాడు, గాజుగాజు గుర్తుతో వస్తున్నాడు, రది పడని విలువలతో వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర కుటుంబంలో తెనాలినే పింఛంలా నిలిపేందుకు నిజాంతిగా వస్తున్నాడు. మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు, తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. ప్రజలంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్నిటినూ నెరవేర్చాడు. నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహార్తి తీర్చేలా కలగన్నాడు. అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే కట్టించాడు. అనునిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు. మాటల్లో చెప్పంది, చేతల్లో చూపిస్తాడు. చెప్పింది ఏదైనా చేయందే నిద్రపోడు. చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగా వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహర్ అన్నొస్తున్నాడు. ఓ ఆ పార్టీ
పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా శ్రమిస్తాడు. సీదోళ్ళు పేదోళ్ళు ప్రసూతి సమయంలో పడుతున్న అగచాట్లకు నిలువెల్లా చెల్లించాడు. అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు. సంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగా వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరన్ వస్తున్నాడు. వస్తున్నాడు 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 నాగేంద్ర మనోహరన్ వస్తున్నాడు. 9, 10, 11 వార్డులు ఈరోజు మా ఎన్నికల ప్రచారం సాగుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళి అందరినీ కలిసి ఓటు కోసం మేము అడుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు ఒక మార్పు కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. ప్రజానికం క్షేత్రస్థాయిలో సమస్యలు, ప్రధానంగా ఏరియాలో దోమల గురించి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, అనేక వ్యాధులు వస్తున్నాయి. ఇది 10th సుమారుగా వచ్చినప్పటికీ ఇంకా ఈ సమస్య గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం శానిటేషన్ నిర్లక్ష్యం చేయడం వలనే. అదేవిధంగా దోమల మందు గురించి వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఎన్నికల కోడ్ ఉందని చెప్తున్నారంట. ఇది మరీ ఆశ్చర్యంగా కల్పిస్తుంది. ఎన్నికల కోడ్నా కూడా విధి నిర్వహణలో అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ గురువాయ కాలనీ దాటిన తర్వాత టిట్కో గృహాల గురించి కూడా ఎంతోమంది పాపం ఎవరైతే లబ్ధాలుగా ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల మేము కట్టుకుంటున్నాం, ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇప్పటికీ మాకు ఆ సదుపాయం కల్పించలేకపోయారు. టిట్కో గృహ నిర్మాణంలో ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టిందని ఆవేదన చాలామంది వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ టిట్కో గృహాలు అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఆ లబ్ధిదారులకి అందించే బాధ్యత కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎన్నికల్లో భాగంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఈ ప్రాంతంలో పాపం ఇసుక విధానం గురించి ఎంతో నష్టపోయారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గతంలో మనం ప్రకటించినట్టే ఉచిత ఇసుక అనేది ప్రతి ఒక్కరూ ఒక గృహ నిర్మాణం కోసం కానివ్వండి, లేదా మనం సమాజం కోసం చేసే అనేక కార్యక్రమాలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇసుక ఉచితంగా సరఫరా చేసేటట్టు తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జనసేన.
మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు కోసం కష్టపడ్డారు. ప్రజలు కూడా ఆ విధంగానే అభిమానిస్తూ ఆదరిస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కోరుకునేది ఒక మంచి ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం, ప్రజల కోసం స్పందించే ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ విధంగానే మేము ప్రతి అడుగు ముందుకేసుకుంటూ రాబోయే రోజుల్లో అద్భుతమైన సంక్షేమం, తప్పకుండా అభివృద్ధి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దేశంలో అనేక ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కొత్త ఆలోచనలతోటి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే విధంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగే విధంగా కష్టపడతాం. ఆరో వార్డులో ఈరోజు కూడా చాలామంది పాపం అడిగేది ఇంకా కొంచెం పెన్షన్లు రావాల్సిన విషయం ప్రస్తావించారు. అదేవిధంగా రోడ్ల విషయంలో మరమ్మతులు చేయాల్సింది ఖచ్చితంగా ఇంకా ఉంది. వీటి గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది. ఈరోజు 6, 7, 8 ఈ 3 వార్డులు కూడా పర్యటించుకుని రేపటి రోజున 9, 10, 11 వార్డులో పట్టణంలోనే మా ప్రచారం సాగుతుంది.